నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో అలజడి ఏఓబి లో మావోల ఆచూకీ కోసం ముమ్మరంగా కూంబింగ్ కరోనా విష కౌగిలిలో నలిగిపోతున్న విశాఖ 24 గంటల్లో 1049 పాజిటివ్ కేసులు ముగ్గురు మృతి వాతావరణ సమతుల్యాన్ని కాపాడండి 71వ వన మహోత్సవంలో మొక్కల నాటిన మంత్రి అవంతి కరోనా కట్టడికి ఔషధ గుణాల టీ తయారీపై నగర వాసులకు అవగాహన అప్పన్న సన్నిధిలో శ్రావణ శుక్రవార పూజలకు సర్వం సిద్ధం ఆన్లైన్లో టికెట్ల విక్రయం వార్తలోని వివరాలకు వెళ్దాం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల అటవీ ప్రాంతం ఏఓబిలో అలజడి రేగింది గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబి కాల్పుల మోతతో దద్దరిల్లింది విశాఖ ఏజెన్సీలో గత 2 రోజుల క్రితం పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగగా తర్వాత పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు దీంతో మావోయిస్టుల ఆచూకీ కోసం గ్రేహాండ్ సాయుధ దళాలు ఏఓబిని జల్లెడ పడుతున్నాయి ఆంధ్ర ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతం ఏఓబిలో మళ్లీ అలజడి రేగింది గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యం బాంబులు తుపాకుల మోతతో దద్దరిల్లింది విశాఖ ఏజెన్సీ పాడేరు సబ్ డివిజన్ పరిధి పెదబైలు మండలం గిన్నెలకోట పంచాయతీ లండూరు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో మావో అగ్రనేతలు ఆర్కే చలపతి అరుణక్కలు పాల్గొంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు దీంతో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి అక్కడి నుండి మావోయిస్టులు తప్పించుకోగా పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు పోలీసులు చెప్తున్నారు తర్వాత పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు అదృష్టవశాత్తు పోలీసులు తప్పించుకున్నారు వరుస సంఘటనల నేపథ్యంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అలర్ట్ అయ్యారు కూంబింగ్ ముమ్మరం చేశారు మావోల ఆచూకీ కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు కరోనా కరడ నృత్యంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది నగరంతో పాటు జిల్లాలోనూ మహమ్మారి మహోగ్ర రూపం దాల్చింది 24 గంటల వ్యవధిలో 1049 కేసులు నమోదయ్యాయి ఈ రికార్డు స్థాయి కేసుల నమోదుతో ప్రజలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం బెంబేలెత్తిపోతున్నాయి జిల్లాలో కరోనా భీభత్సం సృష్టించింది ప్రజలపై విరుచుకుపడుతూ ఒక్కరోజులో 1049 మందిని వ్యాధి బారిన పడేసింది రికార్డు స్థాయి కేసుల నమోదుతో ప్రజలు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు మార్చిలో జిల్లాలోకి అడుగుపెట్టిన కరోనా మహమ్మారి లాక్డౌన్ అమలు కారణంగా మే చివరి వరకు పెద్దగా ప్రభావం చూపలేదు మార్చిలో 10 ఏప్రిల్లో 13 మేలో 90 మంది వైరస్ బారిన పడ్డారు నిబంధనల సడలింపు తర్వాత కరోనా విజృంభణ అనూహ్యంగా పెరిగిపోయింది ఒక జూన్ నెలలో 785 కేసులు నమోదయ్యాయి జూలై నెలలో ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదయ్యాయి కాగా నగరంలో ఒక్కరోజే 1049 కేసులు నమోదు కావడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు పాత రికార్డులన్నీ బద్దలైపోయాయి నగరంలో సగటున వార్డుకు 10 కేసుల చెప్పున నమోదయ్యాయి ఆరిలోవా వెంకోజీపాలెం ఇసుకతోట సీతమ్మధార సీతంపేట గోపాలపట్నం మధురవాడ అనకాపల్లి ప్రాంతాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు అవడంతో అధికారులు అప్రమత్తమై పాజిటివ్ వచ్చిన వారందరినీ ఆర్టీసీ బస్సులో నగర శివార్లలోని కోవిడ్ సెంటర్లకు తరలించారు కాగా జిల్లాలో ఇప్పటి వరకు 4481 కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య 57కు చేరింది విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ హాస్టల్ ప్రాంగణంలో 71వ వన మహోత్సవ కార్యక్రమం అధికారికంగా నిర్వహించారు రాష్ట్ర పర్యాటక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు విశాఖ జిల్లా వ్యాప్తంగా 3 కోట్ల మొక్కలు నాటేందుకు సంకల్పం కూడా తీసుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల ఆర్డీఓ పింఛల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు లక్ష్యంగా పెట్టుకుని విశాఖ జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా దీన్ని ఒక కార్యాచరణ రూపొందించుకుని నిన్న స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం ఈ విశాఖ జిల్లాలో ఆ 2 లక్షల ఇళ్ల పట్టాలు ఎక్కడో ఇవ్వబోతున్నామో మరి మొన్న జూలై 8నే మహానేత రాజశేఖర్ గారి జయంతి రోజు ఇవ్వాల్సింది
కానీ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు ఇచ్చి వాటిని రాకుండా అడ్డుకున్నారు. ఏదేమైనా ఆగస్టు 15 కల్లా తప్పనిసరిగా 2 లక్షల మందికి జిల్లాలో రాష్ట్రవ్యాప్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఇళ్ల పట్టాలు ఎక్కడైతే చదును చేసి ఉన్నాయో అక్కడ ఈ మొక్కలు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ మొక్కలు అక్కడ నాటిపించి ఆ మొక్కల్ని మరి పెంచాల్సిందిగా ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మొక్కలు ఇచ్చే కార్యక్రమం నాటే కార్యక్రమం మరి సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు తీసుకుంటారు. కన్జర్వేటర్ గారు డిఎఫ్ఓ వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి దానిలో భాగంగా ఈ రోజున మన ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ మొక్కలు నాటాం. ఇప్పటికీ కూడా విశాఖపట్నంలో మరి పొల్యూషన్ కంట్రోల్ ఉందంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న మొక్కల పుణ్యమే. తప్పనిసరిగా ఆంధ్ర యూనివర్సిటీలోనే కాదు ప్రతి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఈవెన్ టెంపుల్స్లో కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, అలాగే పార్కులు జీవీఎంసీలో కూడా ఒక 1000 పార్కులు మరి ఐడెంటిఫై చేయడం జరిగింది ఖాళీ ఉన్న ప్రదేశాలను. వాటిల్లో కూడా ఈ మొక్కలు నాటి తప్పనిసరిగా పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ విశాఖనే ఒక హరిత విశాఖగా చేరాలనే సంకల్పం. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం కృషి చేస్తుండగా సామాన్యులు సైతం అందుబాటులో ఉన్న ఔషధాలను ఉపయోగించి కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణకు రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఔషధాలను తయారు చేసుకుంటున్నారు. విశాఖలో కొంతమంది స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఔషధ గుణాలు ఉన్న టీను ఉచితంగా అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడం కోసం జనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కషాయాలు చేసుకుని తాగడం, ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం లాంటి పనులు చేస్తున్నారు. కరోనా భయం కారణంగా ఇంతకు ముందులా బయట ఏదీ కొనుక్కొని తినడం లేదు. ఒకప్పుడు తేనేటి ప్రేమికులతో కిటకిటలాడిన టీ స్టాల్స్ది కూడా అదే పరిస్థితి. కానీ కరోనా భయాన్ని పోగొట్టేందుకు విశాఖలో స్వచ్ఛంద సంస్థలు ఔషధ గుణాలు ఉన్న టీను ఉచితంగా అందిస్తూ ఔషధ తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచే అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క పొడి తదితరాలతో టీని తయారు చేసి అందిస్తున్నారు. కరోనాతో పోరాడేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ముఖ్యం. ఇందుకోసం రోగనిరోధక శక్తిని పెంపొందించే ఔషధ గుణాలు కలిగిన మిశ్రమంతో ఈ రకమైన టీని తయారు చేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు నగరవాసులకు అందిస్తున్నారు. తయారీ విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయుర్వేద మిశ్రమాలతో తయారు చేయబడ్డ కరోనా స్పెషల్టీపై ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇమ్యూనిటీని పెంచే ఔషధ గుణాలు కలిగిన టీలను టీ స్టాల్స్లో కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏది ఏమైనప్పటికీ కరోనా కారణంగా మిరియాలు, అల్లం, నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. వారంటీ యూత్ వైజాగ్ వారంటీ యూత్ స్టార్ట్ చేసిన ఆయుర్వేదం చాలా చక్కగా ఉందండి. ఇది ఎంత కషాయం అనేది ప్రతి వాళ్ళు వచ్చి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఇంతవరకు యూత్ అనేవాళ్ళు బోనాలు లాక్డౌన్లో బోనాలు పంచడం ఇది చేశారండి. అది అయిపోయిన తర్వాత కూడా లాక్డౌన్ అయిపోయిన తర్వాత మందు కనిపెట్టడంలో కొద్దిగా లేట్ అవుతున్న సమయంలో యూత్ మంచి కషాయాన్ని మన వాళ్ళు చెప్పిన మాటలు యూట్యూబ్ అని డాక్టర్స్ అని చెప్పిన మాటలని విని వైజాగ్ వారంటీస్ యూత్ అంటండి వాళ్ళు కనిపెట్టిన రసాయం అది ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా చేయాలని చెప్పి ప్రతి వారికి మోటివేట్ చేస్తూ వీళ్ళు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇది చాలా బాగుంది. అల్లం అన్నీ ఇంట్లో వేసుకొని చేసుకోండి అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. అది ప్రతి ఒక్కరూ తెలుసుకొని చాలా జంక్షన్లో కూడా ఇలాంటివి వీళ్ళు పెట్టడం మొదలైంది. ఈ వీళ్ళందరూ వచ్చి అది ఏ విధంగా పెట్టాలనేది కొద్దిగా ధైర్యం వచ్చి ఇవన్నీ తెలుసుకొని ఇంట్లో తయారు చేసుకోమని చెప్తున్నారు. మేము ఇది పబ్లిక్ ఇమ్యూనిటీ పెంచడం కోసం వ్యాధి నిరోధక శక్తి పెంచే ఔషధాన్ని తయారు చేయడం జరిగిందండి. ఇది పబ్లిక్కి తెలియక ఔషధం అంటే చేదుగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు తాగడానికి ఇష్టపడరని చెప్పేసి చాలామంది తయారు చేయడం మానేశారు. దీన్ని ఇలా ఉంటుందని టేస్ట్ ఉంటుందని చెప్పేసి అవగాహన కల్పించడం కోసం ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి. మామూలు ఫాలో అయ్యి ప్రతి ఇంట్లో వారానికి 2-3 సార్లు తాగితే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా మనకి దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. ఇది తెలియడం కోసమే మేము జనాలకు అవగాహన కల్పిస్తున్నాము. ఇంట్లో మిరియాలు, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క,
ఇంకా పసుపు బెల్లము జీలకర్ర శుంఠి లాంటివి వేసి ఒక ఇంట్లో 5 నంబర్స్ కావాలంటే 10 గ్లాసులు వాటర్ పోసి 5 గ్లాసులు వచ్చినంత వరకు అంటే మినిమం 45 మినిట్స్ వేడి చేసి తర్వాత గ్లాసులో వేసుకొని నిమ్మకాయ వేసి తాగితే చాలా మంచిదండి హెల్త్కి కూడా ఇంపార్టెంట్ మెయిన్ ప్రతి ఒక్కరు కూడా రోగం గురించి ఇబ్బంది పడి ఏదో వస్తుంది ఏదో అయిపోతామని టెన్షన్ పడకుండా దీన్ని తాగడం వల్ల మాక్సిమం 90% వ్యాధి నిరోధక శక్తి వాడిలో ఉంటుంది కాబట్టి ఎలాంటి వైరస్ మన దగ్గర రాదండి మోడీ గారు కూడా చెప్పారండి దీన్ని ఫాలో అప్ చేయమని చెప్పి ఆయన ఫాలో అయ్యి మేము చేయడం జరిగింది పవిత్ర శ్రావణ మాసం పూజలకు సింహగిరి ముస్తాబవుతోంది కరోనా నిబంధనలకు లోబడి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు దేవాలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్ర మాసం అందున దేవతామూర్తులకు శ్రావణ శుక్రవారం అంటే అత్యంత ప్రీతిపాత్రం ఈ నేపథ్యంలో శ్రావణ శుక్రవారం రోజుల్లో సింహగిరిపై లక్ష కుంకుమార్చన పూజలకు సింహాచల దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల 24, 31 వచ్చే నెల 7, 14 తేదీల్లో ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు ఆలయంలోని సింహవల్లి తాయారు సన్నిధిలో ఈ పూజలు జరుగుతాయి అలాగే ఈ 4 శుక్రవారాల్లోనూ సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు సింహాద్రి అప్పన్న స్వామివారికి సహస్రనామార్చన తాయారమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహిస్తారు లక్ష కుంకుమార్చనకు 2,500 రూపాయల టికెట్లు సహస్రనామ కుంకుమార్చన సహస్రనామార్చనలకు 500 రూపాయల టికెట్లను భక్తులు 4 శుక్రవారాల్లో ముందు రోజు అంటే గురువారం ఉదయం 10 గంటల లోపు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ పూజలు నిర్వహిస్తారు భక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొనేలా ఆలయ వర్గాలు అవకాశం కల్పించాయి ఎల్జీ పాలిమర్స్ నిందితుల బెయిల్ పిటిషన్ విశాఖ జిల్లా కోర్టులో తిరస్కరణకు గురైంది 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి తిరస్కరించారు కేసు విచారణకు మరికొంత సమయం కావాలన్న ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి బెయిల్ దరఖాస్తును కొట్టేశారు ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో కంపెనీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకి జుయోంగ్ టెక్నికల్ డైరెక్టర్ డిఎస్ కిమ్ అడిషనల్ డైరెక్టర్ ఆపరేషన్స్ పిచ్చుక పూర్ణచంద్రమోహన్ ఎస్ఎంహెచ్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్ సహా మొత్తం 12 మందిని అరెస్టు చేశారు 2 వారాల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు దీంతో పోలీసులు వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు రిమాండ్ గడువు ముగియడంతో కంపెనీ సీఈఓతో పాటు మిగిలిన నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా విశాఖ 4వ అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ జరిగింది ప్రాసిక్యూషన్ తరపున బర్కత్ అలీ వాదనలు వినిపించారు కేసు ప్రాథమిక దశలో ఉందని ప్రాసిక్యూషన్ వాదించడంతో అందుకు న్యాయమూర్తి ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు నిర్లక్ష్యం తగదన్నారు ఇప్పటికే రాష్ట్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా సింప్టమ్స్ వస్తే మీరు వెళ్ళండి తప్పనిసరిగా మీకు టెస్టులు చేస్తారు దాంట్లో అలాంటి సందేహం లేదు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు సింప్టమ్స్ లేకపోయినా మా టెస్టులు కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళండి మనం చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను మన అధికారులకు కూడా చెప్పాను ప్రైవేట్లో 4,000 రూపాయలు అవుతుంది ఈ రోజున ప్రభుత్వం ప్రతి టెస్ట్ మీద 4,000 రూపాయలు ఖర్చు పెట్టి టెస్టులు చేపిస్తున్నాం ఇప్పుడు దాకా దేశంలో అత్యధికంగా 12 లక్షల పైగా టెస్టులు చేసాం రోజుకి ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది టెస్టులకి మరి జిల్లాలో హైయెస్ట్ విశాఖపట్నంలో చేస్తాం సో టెస్టుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్విప్మెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు డాక్టర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నా విజ్ఞప్తి ఏంటంటే మీకు ఏదైనా సింప్టమ్స్ ఉంటే టెస్ట్ చేయించుకుని అర్థం ఉంది కానీ ఏం సింప్టమ్స్ లేకుండా ఏదో మనకి బీచ్కి వచ్చినట్టు ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేయాలి టెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకైనా పాజిటివ్ వస్తే ఐసోలేషన్ తీసుకెళ్ళి వైద్యం చేయించాలి లేకపోతే క్వారంటైన్ పంపించాలి ఆల్రెడీ పెద్ద బాధ్యత అంతేగాని టెస్టులో అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు చేసుకుంటాం ఆ టెస్టులు చేయటం కరెక్ట్ కాదు ఒకవేళ నిజంగా మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్న టెస్టులు చేసుకోవాలని అనిపిస్తే కనుక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పర్మిషన్ ఇచ్చారు 4,300 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తే చేస్తారు కరోనా వ్యాప్తి నివారణకు అవగాహన కల్పిస్తూ నగరంలో నివాసముంటున్న ఉంగరాల ఈశ్వర్ డైరెక్షన్లో షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించారు 3 నిమిషాల నిడివిలో చిత్రీకరణ చేసిన ఈ చిత్రం నగరవాసులకు ఎంతగానో అవగాహన కలిగిస్తోంది
చిత్రంలో నటించిన నటీ నటులు డైరెక్టర్ యూనిట్ సభ్యులు విశాఖ ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం జిగ్రామ్ అనే మారుమూల గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన ఉంగరాల ఈశ్వరరావుకి షార్ట్ ఫిల్ములు తీయడం అంటే మిక్కిలి మక్కువ. గతంలో కూడా షార్ట్ ఫిల్ములు చిత్రీకరణ చేసి ఎన్నో అవార్డులు కూడా పొందాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నుండి అన్లాక్డౌన్ వరకు వచ్చిన ప్రజలు నిబంధనలు పాటించడం లేదన్న విషయం గ్రహించాడు. అంతే, 3 రోజులు కష్టపడి తన సొంత ఖర్చులతో షార్ట్ ఫిల్మ్ నిర్మించాడు. ఒక వ్యక్తికి కాంటాక్ట్ ద్వారా కరోనా ఎలా సోకింది, ఆ వ్యక్తి క్వారంటైన్లో చికిత్స తీసుకున్న తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉండి అనంతరం ప్రజలకు ఎలా అవగాహన కల్పించాడో ఈ 3 నిమిషాల చిత్రంలో పూర్తిగా వివరించాడు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ షార్ట్ ఫిల్మ్ తీసినట్లు దర్శకుడు ఈశ్వర్ తెలిపారు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని చిత్రాలు నిర్మించాలని, ఇలాంటి ప్రతిభ గల యువతను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుందాం. షార్ట్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ అంటే కొంచెం కంటెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్, మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ అంటే నాకు తీయడం చాలా ఇష్టం. ఇదివరకే 7 షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశాను, దానికి అవార్డ్స్ వచ్చాయి. ఈటీవీ యువ ప్రోగ్రాంలో కూడా వచ్చింది అది. అయితే ఈ కోవిడ్-19 వల్ల చాలా ప్రపంచం మొత్తం చాలా అతలకుతలం అయిపోయింది. అయితే లాక్డౌన్ పెట్టినంత వరకు బాగానే ఉన్నారు, బాగానే పాటించారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏంటంటే జనాల్లో అవేర్నెస్ పోయింది, అంటే భయం పోయింది. అంటే మాస్క్ ఎలా పెట్టుకుంటున్నారంటే బండి మీద వెళ్ళేటప్పుడు కానిస్టేబుల్ లేకపోతే ట్రాఫిక్ వాళ్ళు చూస్తున్నారా లేదా అని సగం పెట్టుకోవడం, సగం వదిలేయడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, ఎక్కడికెక్కడ గుంపులు గుంపులుగా తిరగడము, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి, ఎందుకంటే ఈ వైరస్ అనేది మనకి కంటికి కనిపించిన వైరస్ అన్నమాట. ఇది ఎంత డేంజర్ అనేది మనకు తెలియట్లేదు, అంటే చాలా సిల్లీగా తీసుకుంటున్నాము దీన్ని. అందుకోసం నాకు అంటే తెలిసింది, అంటే చాలా చేశాం కదా కోవిడ్-19 మీదుగా ప్రజలకి అవగాహన కల్పించాలి, నా వంతు ఏదో ఒక చెయ్యాలనే ఉద్దేశంతో తస్మాత్ జాగ్రత్తగా ఒక షార్ట్ ఫిల్మ్ తీశానండి. అది 3 మినిట్స్ ఉంటుంది, 3 డేస్లో కంప్లీట్ అయిపోయింది. అది 1 డే షూటింగ్ అయింది, ఇంకా మొత్తం ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అన్నింటికి కలిపి ఒక 3 డేస్ పర్ఫెక్ట్గా అయింది. యాక్చువల్గా కోవిడ్-19 అనేది హాస్పిటల్కి వెళ్ళి రికవర్ అవ్వాల్సినంత అవసరం లేదండి, హోమ్ క్వారంటైన్లో ఉండి కూడా రికవర్ అవ్వచ్చు. సరైన ఫుడ్ తీసుకొని మెడికేషన్ తీసుకుంటే హోమ్ క్వారంటైన్లో కూడా రికవర్ అవ్వచ్చు అండి. విజయనగరం జిల్లా సాలూరు మండలం జీగ్రామ్ గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈశ్వరరావు అనే ఈ వ్యక్తి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం కరోనా విపత్కర పరిస్థితుల్లో వాటి నివారణ చర్యలు, వాటికి దూరంగా ఎలా ఉండాలి తదితర అంశాలకి 3 నిమిషాల నిడివిలో ఇక్కడ అవేర్నెస్ కల్పించడం కోసం విశాఖపట్నం వాసులకు కానీ మరెవరికి కానీ ఆ షార్ట్ ఫిల్మ్ అయితే తీసున్నారు. ఇదే విధంగా ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుని యువతంతా కూడా ఇదే ఆదర్శంతో ముందుకు వెళ్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ACT న్యూస్. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుపడుతోందంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అసైన్మెంట్ ల్యాండ్ అయినా సరే వాటిని ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తే వాటి లబ్ధిదారులకు నష్టపరిహారం ఇవ్వాలన్న కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం తొంగలోకి తొక్కిందని ఆయన ఆరోపించారు. ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలోనే కోర్టుల్లో లబ్ధిదారులు కేసులు వేస్తుంటే వాటిని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి అడ్డగోలు ప్రచారం చేయడం ఏంటని బండారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు ఎంత భయంకరమైన పచ్చి అబద్ధాలు, నిన్న వనమహోత్సవానికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్థాయి దిగజార్చి అబ్బా కొడుకు అనే విధంగా మాట్లాడడం, పేదలకు ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే మేదో అడ్డుకున్నామని, అసలు ఈ దేశంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడు లేనట్టు, ఈయనేదో కొత్తగా ఆలోచించి చేసినట్టు మరి గొప్పలు చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా చెప్తూ అడుగుతున్నాను. మీ పత్రికా ముఖ్యంగా మీరు దీని మీద సమాధానం ఇవ్వాలని నేను ప్రశ్నిస్తున్నాను. అసలు ముఖ్యమంత్రి గారు, అసలు ఈ రాష్ట్రంలో ఉన్న చట్టాలు మీకు తెలుసా? అసైన్మెంట్ చట్టం మీకు తెలుసా? ఎస్టీలకు ఉన్న హక్కులు మీకు తెలుసా? ఏదైతే ఇరిగేషన్ చెరువుల్లో ఉన్న ఆయకట్టుదారుల హక్కులు మీకు తెలుసా? ఎస్సీ కార్పొరేషన్ నిధులు దేని ఖర్చు పెట్టాలో మీకు తెలుసా? నువ్వు చట్టవిరుద్ధంగా ఒక ఇళ్ల స్థలాల పేరున దోపిడీ చేసిన విషయం వాస్తవం కాదా? అసలు ఎవరు వెళ్ళారు కోర్టుకి? నువ్వు అవగాహన లేకుండా చెరువుల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వబోయినావు. నా కాన్ఫిడెన్స్ లోనే పినగాడి మొగుడుపురంలో ఇవ్వబోతూ ఉంటే రైతులు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, శ్రీకాకుళంలో రైతులు స్టే తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఎవరైతే చెరువుల కింద ఆయకట్టు ఉన్నాయో వాళ్ళు చెరువుల్ని మార్చకూడదు, వాటర్ బాడీని డిస్టర్బ్ చేయకూడదు. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా నువ్వు చెరువులో పట్టాలు ఇస్తే న్యాయస్థానానికి ముట్టుగా వేయకుండా ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు, నీకు అవగాహన ఉందా?
భోగాపురంలో నిర్మాణం చేయితాలు పెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం కోసం సేకరించిన భూమిలో 500 ఎకరాలు మిగిల్చిన మాట వాస్తవమే అని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. అయితే విమానాశ్రయం కోసం ఇప్పటికే 2700 ఎకరాలు సేకరించామని, 2200 ఎకరాల్లో నిర్మాణం చేస్తామని, మిగతా 500 ఎకరాలు దేనికి కేటాయిస్తారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే అడిగి తెలుసుకోవాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరి మొన్న నేను అనుకుంటే 2700 ఎకరాలు తీసుకున్నట్టున్నారు చంద్రబాబు గారు. 2700 ఎకరాలు తీసుకున్నారు, 2700 ఎకరాలు తీసుకున్నారు చంద్రబాబు గారి హయాంలో. 2700 ఎకరాలు అది తీసుకున్నారు, జిఎంఆర్కి ఇచ్చారు. ఇస్తే అదే కంపెనీకి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 ఎకరాలు తగ్గించేసేసి 500 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని ఆ 2200 ఎకరాల్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టే విధంగా మేము వాళ్ళతోటి అంగీకార పత్రం చేసుకోవడం జరిగింది. అంటే ఆ రకంగా ప్రభుత్వానికి 500 ఎకరాలు ప్రజల యొక్క సొమ్ముని మిగల్చడం జరిగింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాది. సో 500 ఎకరాలు ఏ రకంగా ఉపయోగించాలి ప్రజా అవసరాలకు అనేది మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసినప్పుడు మాస్టర్ ప్లాన్లో తప్పనిసరిగా మీకు అందరికీ తెలియజేస్తాం. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం 10,000 రూపాయలు జీవనభృతి చెల్లించాలని సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గోపాలపట్నం సచివాలయం వద్ద నిరసన ప్రకటించింది. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక భవన నిర్మాణం, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని సిపిఎం పార్టీ నాయకులు బలివాడ వెంకట్రావు, అప్పలనాయుడులు ఆవేదన వ్యక్తం చేశారు. పస్తులతో జీవనం గడుపుతున్న కార్మిక కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకునేందుకు 10,000 రూపాయలు జీవనభృతితో పాటు కేరళ ప్రభుత్వం తరహాలోనే 17 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులు, ముఠా కార్మికులు, తదితర అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా 10,000 రూపాయలు జీవనభృతి చెల్లించాలని, కేరళ తరహాలో 17 నిత్యావసర వస్తువులు ఉచితంగా అందరికీ సరఫరా చేయాలని సిఐటియు తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగానూ దేశవ్యాప్తంగానూ చేయడం జరుగుతున్నది. మిత్రులారా, ప్రధానంగా గోపాలపట్నం ఏరియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. టెస్టులు చేస్తే కొద్దిమందికే టెస్టులు అనేవి చేస్తున్నారు. సామూహికంగా ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ టెస్టులు చేసి అన్ని ప్రాంతాల్లోనూ శానిటైజేషను చేసి ప్రజలందరికీ కూడా మాస్కులు ఇచ్చి కరోనా వ్యాధి నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చే దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా పోయింది, ఉపాధి లేకుండా పోయింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కొంచెం తెలివి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, లేకపోతే కళ్ళు తెరిచి లక్షలాది మంది భవన కార్మికులకి 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నువ్వు అందరి దగ్గరే బ్యాంక్ అకౌంట్ తీసుకున్నావు, నువ్వు రెడీ పెట్టుకున్నావు ఆఫీసుల్లో, మీ ఆఫీసు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మరి ఆ అకౌంట్ తీసుకొని నువ్వు ఏం చేస్తావు? వెంటనే 10,000 రూపాయలు వెంటనే వాళ్ళ అకౌంట్ జమా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇసుకని నువ్వు అందుబాటులో తెస్తే, ప్రధానికరికి అందరికీ అందుబాటు విషయం తెస్తే పనులు చేసుకొని ఈ వర్కర్స్ అందరూ బతుకుతారు. కాబట్టి ఇసుకని వెంటనే అందుబాటులో తేవాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కరోనా వైరస్ను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త నిరసనలలో భాగంగా విశాఖలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వెన్నాడాలని హితవు పలికారు. చాలా తీవ్రమైన పరిణామాలు రాబోయేటువంటి ఆర్డినెన్స్లు, ఒకటి నిత్యావసర సరుకుల మీద కంట్రోల్, నియంత్రణ అనేది ఎత్తేయడం, రెండోది మార్కెట్ యార్డ్లు అనేటువంటిది లేకుండా రైతాంగం ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవచ్చని చెబుతున్నారు. ఆ విధంగా మార్కెట్ యార్డ్లు అనేటువంటిది ఉండదు. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనడం అమ్మడం అనేటువంటి ప్రభుత్వానికి బాధ్యత లేదు. ఈ రెండు కూడా చాలా ప్రమాదం.
నిత్యావసర సరుకులు నియంత్రణ ఉంటేనే ఈరోజు ఉల్లిపాయలు ఒకరోజు 15 రూపాయలు అవుతున్నాయి, ఒకరోజు 100 రూపాయలు అవుతున్నాయి, 200 రూపాయలు కూడా మనం చూసాం. రాబోయే రోజుల్లో కేజీ ఉల్లిపాయలు 500 రూపాయలైనా ఆశ్చర్యపోక్కర్లేదు. అంత తీవ్రమైనటువంటి పరిణామాలు కంట్రోల్ అనేది లేకుండా కార్పొరేట్లు నిల్వ ఉంచుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచుతారు, అలాగే గోడౌన్లో నిల్వ ఉంచుకుంటారు. అలాగే ఈరోజు మార్కెట్ యార్డులు అనేటువంటిది ఇప్పుడు దాకా రైతాంగం మార్కెట్ యార్డుకి వెళ్ళి తమ సరుకులను అమ్ముకోగలుగుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డులు అనేది ఉండవు. పూర్తిగా మీరు ఈ సర్వీసులో ఈ సేవ ద్వారా మీరు ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకుంటున్నాం అంటున్నారు, కానీ సామాన్య రైతు ఎక్కడికి వెళ్ళగలడు, ఎక్కడ అమ్మగలడు? కార్పొరేట్లకు ఉపయోగపడేటువంటి విధానాలు ఇవి. కరోనాను అడ్డం పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరి తీసుకున్నది. నిర్మాణంలో ఉన్న గ్రూప్ హౌస్ పెయింటింగ్ పనులు చేస్తుండగా ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. గాజువాక అమరావతి నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోనికి వెళితే జ్ఞానాపురం భూపేష్ నగర్కు చెందిన 26 ఏళ్ల షేక్ ఆలీషాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లాక్డౌన్ తర్వాత పనిలోనికి వెళ్లిన ఆలీషా పెయింటింగ్ చేస్తున్న సమయంలో సేఫ్టీ రోప్ తెగి ప్రమాదం జరిగిందని పనులు నిర్వహిస్తున్న మేస్త్రి చెబుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేస్తాడు. ఫోర్త్ ఫ్లోర్ దిగాడు. ఫోర్త్ ఫ్లోర్ దిగిన తర్వాత థర్డ్ ఫ్లోర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ కిటికీ విండో ఉంది కదా ఉక్కు, ఆ ఉక్కు తప్పిద్దామని చెప్పేసి ఇలా సైడ్ చేసి తప్పించిపోయాడు. స్లిప్ అయిపోయాడు. స్లిప్ అయిపోయి జారిపోయాడు. నేను తోడు పట్టుకుని పైన ఉన్నాను. పైన ఉంటేనేమో అన్నాడు. అంటే ఏడు చూస్తేనేమో ఇంకేటి ఎప్పుడు కిందకు వచ్చేస్తున్నాడు అమ్మ. సరే కింద పడిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే పైన తోడు గట్టిగా పట్టుకుని కిందకి తోడు దింపేశాను. దంపేసి అడిగి పరిగెడు వచ్చాను. పరిగెడు వచ్చేటప్పటికి గోడ పడిపోయి ఏం పడిపోయాడు, సొందరం మట్టు పడిపోయి ఉన్నాడు. బెడ్ అంతా చింపేస్తుంది. నేను పట్టుకుని ఏడుస్తున్నాను. ఏంటి ఏడు గాబరాకి పోతుంటే ఏదో వాడుతున్నాను మిస్సెస్ వాళ్ళు. ఏడు బాబు ఏడు బాబు అని పచ్చడి సరౌండింగ్ అంతా వచ్చారనమాట. వచ్చిన తర్వాత చూస్తే అంబులెన్స్కి ఫోన్ చేయాలంటే మా మేస్త్రికి ఫోన్ చేశాను. చేసేనేమో నేను అయితే ఆంధ్రలో వచ్చేస్తున్నాను, మీరు 188 ఫోన్ చేయండి అని. 188 కంపెనీ కంటే ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఫోన్ అది మీ తల్లి పెట్టచ్చు ఉంచండి, మళ్ళీ మీకు కాల్ చేస్తాను. అప్పుడు నేను ఇప్పటివరకు కంటిన్యూ కాల్ చేస్తున్నాను. మరి అవైలబిలిటీ లేదు అంబులెన్స్లు, అవి కూడా కోవిడ్ కదా అంతా కట్ అయిపోయినాయి. విశాఖ నగరంలో కరోనా కరాల నృత్యం చేస్తోంది. రోజు రోజుకి కేసులు మృతుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి బారిన పడి స్థానిక 31వ వార్డులో ఓ వ్యక్తి మృతి చెందారు. దీంతో భారతీయ జనతా పార్టీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దామోదర్ యాదవ్ వార్డును శానిటైజ్ చేయించారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లించి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. పెట్టిపల్లి సంఘం ఏరియా అంతనా నిన్న ఒక కేసు వచ్చింది, ఆల్రెడీ తీసుకెళ్లారు. దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించండి, ఎందుకంటే తిరుగుతున్నప్పుడు అందరికీ చెప్తున్నాము. ఆయన ఇస్తారాడిగా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఈ ఏరియా అంతా కూడా శానిటైజర్ని కొట్టేస్తున్నాం. అలాగే మలేరియా డిపార్ట్మెంట్ అప్పార గారు ఇప్పుడే కేసు వచ్చినా సరే ఆయన కూడా ముందు వస్తున్నారు. దయచేసి ఏం లేదండి, జిల్లాలోని పూడిమడక సమీపంలో విలువైన ప్రభుత్వ భూములను కొందరు నేతలు కబ్జా చేస్తున్నారంటూ పూడిమడక మత్స్యకారులు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్కు వినతిపత్రం సమర్పించారు. ఏదైనా ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందేనంటూ కోరారు. కబ్జాదారుల నుండి భూమిని స్వాధీనపరుచుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించాలని వినతిపత్రం సమర్పించారు. భూమిని 22 ఏళ్ళు ఉన్న భూమిని మన యలమంచలి కన్నబాబురాజు గారు ఎమ్మెల్యే గారు 20 డిఏ నుండి తొలగించి ఆయన 40 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో మన సీఎం గారు ఎంతో కష్టపడి పేదలకి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటే పేదల యొక్క భూమి గవర్నమెంట్ తాలూకు భూమి ఇలాంటి ఎమ్మెల్యేలు అందరూ కబ్జా చేస్తుంటే ఆయన ముఖ్యమంత్రి గారు చేసి మంచి పనులన్నీ కూడా నిరర్ధకం అయిపోతున్నాయి. అందుకని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తూ ఈరోజు కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇస్తూ దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోమనేసి కలెక్టర్ గారికి అలాగే జేసీ గారికి కూడా మేము టప్ అవ్వడం జరిగింది. అందుగురించి ముఖ్యమంత్రి గారు దీన్ని వెంటనే సీరియస్గా తీసుకొని మీరు యొక్క మంచి పనులన్నీ కూడా నిరర్ధంగా ఇలాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. పేదలకు ఎక్కడైతే భూములు మీరు ఇస్తానని అంటున్నారో అక్కడే మీ ఎమ్మెల్యే గారు కబ్జా చేసి మొన్నే ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అది అంది 22 ఏళ్ల నుంచి తొలగించి మళ్ళీ ఆయన ఏమో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మళ్ళీ 22 ఏళ్ల పెట్టి మా మత్స్యకారులకు ఈ భూమి ఇప్పించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని సవ్యంగా కోరుచున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో అలజడి, ఏఓబిలో మావోల ఆచూకీ కోసం ముమ్మరంగా కూంబింగ్. కరోనా విష కౌగిలిలో నలిగిపోతున్న విశాఖ, 24 గంటల్లో 1049 పాజిటివ్ కేసులు, ముగ్గురి మృతి. వాతావరణ సమతుల్యాన్ని కాపాడండి, 71వ వన మహోత్సవంలో మొక్కలు నాటిన మంత్రి అవంతి. కరోనా కట్టడికి ఔషధ గుణాల టీ తయారీపై నగరవాసులకు అవగాహన. అప్పన్న సన్నిధిలో శ్రావణ శుక్రవార పూజలకు సర్వం సిద్ధం, ఆన్లైన్లో టికెట్ల విక్రయం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.